ఈరోజు మన ఊరు మన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ గట్కేసర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్తో ఉన్నాం మనం. ఆయన అయాంలో ఆయన గెలిచిన తర్వాత ఏమేమి అభివృద్ధి చేశాడు, ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించాడు, ఎన్ని కోట్ల వ్యయాలతో గ్రామ పంచాయతీ డెవలప్ చేశాడు అనే దాని మీద ఆయన క్లారిఫికేషన్ మనం తీసుకుంటున్నాం. చెప్పండి యాదగిరి గారు, మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఏదేది ప్రజలకు ఏమేమి అందించారు, ఎలాంటి సదుపాయాలు అందించారు? ఆయన గట్కేసర్ గ్రామ సర్పంచ్గా గెలిచిన తర్వాత అంటే మన ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా గ్రామ పంచాయతీ మనం వచ్చిన కొత్తలోనే ట్రాక్టర్స్ కానీ ట్రాక్టర్స్ లేకుండేది, ఆ ట్రాక్టర్ రిపేర్లలో విడిచిపెట్టారు. 1.5 లక్షలు సుమారు ఉండేది, మిగతా ఇంకొక 50 లక్షల వరకు ఉండేది. అయితే కృష్ణా వాటర్ మాకు 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ అయిన తర్వాత బంద్ అయిపోయింది. కృష్ణా వాటర్ బంద్ అయ్యి గోదావరి వస్తుంది, గోదావరి ద్వారా వాటర్ నడుస్తూ ఉన్నాయి. అందులో కూడా ఒక 50 లక్షలు మనం పే చేయడం జరిగింది. అవి ఇంట్రెస్ట్లతో అవిటితో ఇంకా లెక్కలు ఏం చూపుతారో తెలియదు, కానీ మిగతా ఇంకొక 50 లక్షల వరకు అందులో 30-40 లక్షలు అప్పు కూడా తీర్పడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ట్రాక్టర్ రిపేర్స్ కానీ అన్నీ ఆ దాతల ద్వారా కూడా కొన్ని బాగా చేసుకుంటూ వచ్చినాను. వచ్చిన స్టార్టింగ్ అనే సెంటర్ లైటింగ్ కోసం దాతలను సంప్రదించి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీ ఆనంద్ భాస్కర్ గారితో ఒక 30 లక్షలు సిసి రోడ్లకు, అదేవిధంగా సర్వే సత్యనారాయణతో 15 లక్షలు, అదేవిధంగా హనుమంతరావుతో ఒక 10 లక్షలు ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ అట్లా లాస్ట్ మాజీ ఎమ్మెల్యే ఒక 30 లక్షలు, ఇప్పుడున్న ఎమ్మెల్యే సుమారు ఒక 30 లక్షలు, మండల్ నిధులు ఒక 50 లక్షలు 60 లక్షలు సుమారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఒక 3 కోట్ల రూపాయల వరకు సుమారు డ్రైనేజీలు కానీ ఈ రోడ్ సిసి రోడ్స్ కానీ ఈ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తాము. సుమారు ఒక 6 కోట్ల వరకు మనం డెవలప్మెంట్ ఇప్పటివరకు చేసినాం. అదేవిధంగా ఈ గ్రామంలో మౌలిక వసతులు వాటర్ మీద బాగా స్పెండ్ చేసినాం మేము. వాటర్ ఒక సమ్మర్లో సుమారు ఒక 40 లక్షల నీళ్లు వాటర్ కొనాల్సిన పరిస్థితి వచ్చింది గ్రామ పంచాయతీలో. అప్పుడు కూడా నిరంతరం నైట్ అంటే పబ్లిక్ ఇబ్బంది కావద్దు, ఎందుకు ఇబ్బంది కావద్దు అంటే బిందెలు ఇప్పుడు ట్యాంకర్లతో ఇళ్ళ రోడ్ల మీద పెట్టి సప్లై చేస్తే వాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉండేది. అందుకు మనం ఏం చేసేదంటే ట్యాంకర్లను సంపుల నింపేసి సంపుల ద్వారా మళ్ళీ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కించి వాళ్ళ నీటి సమస్య రాకుండా నిరంతరం కష్టపడి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక రోడ్స్ విషయానికి వస్తే మన దగ్గర కొంచెం బడ్జెట్ అటు ఇటు ఉన్న కానీ ఇప్పుడు డెవలప్మెంట్లో బాగానే డెవలప్మెంట్ చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత సుమారు 14th ఫైనాన్స్ కావచ్చు 13th ఫైనాన్స్ కావచ్చు ఈ శుద్ధి ఈ బడ్జెట్లతో స్టేట్ గవర్నమెంట్ నుంచి రాకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రావడం జరిగింది. వాటితో డెవలప్మెంట్ బాగానే జరిగింది. అదేవిధంగా దేవేందర్ రోడ్ గారితో 2 ఫిల్టర్లు అవి ఏర్పాటు చేయాలి, ఒక కమిటీ హాల్, ఒకటి ఇక్కడ మండపం, సుమారు ఆయన దగ్గర నుంచి కూడా 15 లక్షలు. అట్లనే వస్తే ఎన్ఆర్జిఎస్ కింద ఒక 25 లక్షలు ఇట్లా పోతుంటూ బాగానే మొత్తం మీద ఒక 6 కోట్ల వరకు మనం వర్కులు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బంది ఎక్కడైతే పారిశుద్ధ్య కార్యక్రమాలను కరెక్ట్గా నిర్వహించక క్లీన్ చేయని సమయంలో మీరే వెళ్ళి చీపురు పట్టి బూట్స్ అక్కడ క్లీన్ చేసి ఎదురింటి వాళ్ళకి అవగాహన కల్పించిన కార్యక్రమం మీరు చాలా చేశారని విన్నాం, అది వాస్తవమేనా? వాస్తవం, ఎందుకంటే అవేర్నెస్ కావాలి. ఇప్పుడు చెత్త బయట వేస్తూ మహిళలు అంటే వాళ్ళకి తెలియాలి. మనం ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ కూడా చేసినాం, అది కొంచెం అధికారుల సహకారం లేదు. మాకు ఈ గ్రామ పంచాయతీలో అధికారుల సహకారం లేదు. ప్లాస్టిక్ బ్యాన్ చేసి జమాన్ అవుతుంది. మనం ఒక 2 సంవత్సరాల క్రితమే బ్యాన్ చేసినాం, ఎన్నిసార్లు మీటింగ్లలో చెప్పినాం, అధికారులు పట్టించుకోవట్లేదు. ఆ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేస్తే చెత్త అనేది ఉండదు. డంపింగ్ యార్డ్స్ 3 ఉండేది మా ఊళ్ళో. ఇక్కడ ఒక ఎరిమల్లే బాగుంటుంది, ఇక్కడ ఆ స్కూల్ హైవే పక్కనే స్కూల్ ఉంటుంది ఒకటి, విజ్ఞాన్ స్కూల్ అని. ఆ స్కూల్ బ్యాక్ సైడ్, అది గురుకుల్ కాలేజీ పక్కన కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. అప్పుడు ఇబ్బంది కూడా జరిగింది. వండాపూర్ గ్రామంలో మన ఏది ఔటర్ రింగ్ రోడ్ కోసం 9 గుంతలు చాలా పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో మనం ఆ చెత్తను డంపింగ్ చేయడం కోసం ఎంఆర్ఓ గారిని అడిగితే అప్పుడు ఎంఆర్ఓ గారు ఏమి కాదు ఇక్కడ చేయండి, ఊళ్ళో అంతా ఇబ్బంది జరుగుతుంది కనుక ఇక్కడ చేయండి అని చెప్పారు. గ్రామం చిన్నగా ఉన్నప్పుడు ఒకటి, గ్రామం పెద్దగా అయిపోయింది. రోజు 4-5 బండ్ల చెత్త మనకు ట్రాక్టర్లు వెళ్తుంది. ఇప్పుడు 4-5 ట్రాక్టర్లు అంటే ఈ రోజు వరకు అదే గిన్నె చూసినట్టయితే మన గ్రామం ఇవాళ ఆ వాసన తట్టుకోలేని పరిస్థితి ఉంటుండే.
అంత భయంకరమైన వాసన ఉంటుండే. అయినా కానీ ఇక కొండాపూర్ వాళ్ళతో మనస్పర్ధలు కొంచెం గొడవ అయినా కానీ దాన్ని సాల్వ్ చేసుకున్నాం. ఈ చెత్తను మొత్తం కూడా అవుట్స్కట్ మొత్తం ఊరికి బయట వేయడం జరుగుతుంది. దానికి కూడా మనం 2-3 సార్లు పిటిషన్లు పెట్టుకోవడం జరిగింది. మాకు ఆ ల్యాండ్ ఒకటి కరెక్ట్గా మాకు మార్క్ చేసేయండి, దాంట్లో షెడ్ వేస్తాం, షెడ్ వేసుకొని తడి పొడి డివైడ్ చేస్తామని చెప్పినా కానీ అధికారులు ఎవరు కూడా స్పందిస్తలేరు. దానికి కూడా ఇంట్రెస్ట్ ఉండే, దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే నేను ప్రతిరోజు తిరుగుతుండే. మా లాస్ట్ ఒక 2 ఇయర్స్ అయితే ఎర్లీ మార్నింగ్ సిబ్బందికి కూడా అవగాహన కావాలి. వాళ్ళకి వాళ్ళకి చెప్పేటోళ్ళు కావాలి, వాళ్ళు చెప్పేటోళ్ళు కాదు, కష్టపడడానికి మొదలు మా సిబ్బంది. ఎంత ఇబ్బంది అయినా కానీ పని చేయడానికి ఇబ్బంది ఎదుర్కొంటారు, చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మనం పొద్దున 6 గంటలకు వస్తే వాళ్ళతో సమానంగా మనం పని చేస్తుండే కొన్ని సందర్భాలు. ఎందుకు చేస్తుండే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది, సార్ చేస్తుంటే మనం ఎందుకు చేయాలి, ఆయన చేస్తుంటే మనం ఎందుకు చేయాలి, ఆ ఆలోచన వాళ్ళ దాంట్లో కదలేదు. మనం చూడాలని అదే ఆ సార్తో ఎందుకు చేయాలి, మనమే మూవ్ అవును. అసలు సందర్భాలలో వచ్చి వాళ్ళు తొందరగా సార్ అంట సార్ వస్తాడేమో కరెక్ట్ టైం సారే వచ్చేసాడు మనం చేయాలంటే అవేర్నెస్ ఒకటి తీసుకొచ్చి చేశారు ప్రజలలో కూడా కొంచెం అది అవేర్నెస్ బాగా వాట్సాప్లల్లో ఫేస్బుక్లల్లో బాగా ప్రతిరోజు నాకు అధికారం చాలా మంది ఫోన్ చేశారు. ఏంది ఇంత పొద్దులు వేసి మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్, నన్ను గెలిపించరు ప్రజలు, నేను వాళ్ళ కోసం పనిచేస్తాను, లీడర్ల కోసం సర్వీస్ చేస్తాను, లీడర్ల కోసం కదా వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు, మీరు ఏం చేస్తారో చూస్తామనే అవకాశం ఇచ్చారు, ఈరోజు మచ్చలేకుండా చేసుకోవాలని మన అభిప్రాయం. గవర్నమెంట్ చాలా పథకాలు పెట్టింది ప్రజలకి, ఆ పథకాలను అన్నింటి మీరు ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు? అది గ్రామ పంచాయతీ ద్వారా ఎప్పటికప్పుడు బిల్ కలెక్టర్స్ ఉంటారు, ఇప్పుడు ఏ స్కీమ్ వచ్చినా కానీ బిల్ కలెక్టర్ ద్వారా మెసేజ్ పోతుంది, డబ్బు చాటింగ్ చేస్తాం, మైక్ పెట్టి అనౌన్స్ చేస్తాం. అది వాటి ద్వారా ప్రజలు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాం. ఇప్పుడు ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ వెళ్ళొద్దని చెప్పేసి బాత్రూమ్ లేని వాళ్ళు కట్టుకోవడానికి బాత్రూమ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, దాంట్లో మీరు అన్నీ చేయగలిగారు. ఇప్పటి వరకు గట్కేసర్ గ్రామంలో 140 నేను వచ్చిన తర్వాత 140-150 బాత్రూమ్ల వరకు నేను కట్టించాను. ఒక సమ్మర్ మొత్తం లాస్ట్ ఇయర్ ఇది మేడ్చల్ నియోజకవర్గం మొత్తం ఐహెచ్ఎల్ కంప్లీట్ అయినట్టు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాల వరకు మేరకు ఒక 2 మంత్స్ మైసమ్మ గుట్ట అని ఉంటుంది, మీరు ఇప్పుడు పోయి చూసినా తెలిసిపోతుంది. ఆ మైసమ్మ గుట్ట దగ్గర సుమారు 100 బాత్రూమ్లు అక్కడనే అందరు సుమారు 70-80 బాత్రూమ్స్ ఎండ కొడుతున్నా కానీ అక్కడనే కూర్చొని పని చేయించాం. ఎందుకు చేయించినాం అంటే వాళ్ళు ఉన్న పరిస్థితి, అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితి. ఇప్పుడు 12,000 ఇస్తే గ్రామ 12,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తే ఆ 12,000తో బాత్రూమ్ అవుతుందా? మీరు ఆలోచన సరే మనతో ఏమైనా సరే జరిగినా సరే అని చెప్పేసి మనం ముందుపడి డిక్లేర్ చేయాలి. ఏది స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేదని డిక్లేర్ చేయాలని, ODF డిక్లేర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే దాన్ని ఖచ్చితంగా తీసుకోండి. గుంటిగూడెంలో కొన్ని అక్కడ కొన్ని మొత్తం కట్టిపోయడం జరిగింది, అందులో కూడా ఇంకా కొన్ని డబ్బులు రావాలి, దానికి కూడా అధికారులు సహకారం లేదు. మనం ఇప్పటికీ షాప్లో తిరిగి అడుగుతున్నారు పైసలు, రింగ్స్ ఇచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, మేస్త్రి అడుగుతున్నారు, ఇక సరే సమయం వస్తాము. ఇంకోటి గవర్నమెంట్ ఇప్పుడు విద్య అనేది గవర్నమెంట్ చాలా ప్రతిష్టంగా తీసుకున్న అది గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అన్నది, ఆ స్కూళ్ళలో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? ఇప్పుడు బాయ్స్ స్కూల్ ఒకటి ఉంది హై స్కూల్, దాంట్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, గర్ల్స్ స్కూల్లో చేయడం జరిగింది. ఆ 2 స్కూళ్ళల్లో గర్ల్స్ స్కూల్లో అయితే బ్రహ్మాండంగా నడుపుతారు, ఇప్పుడు ఉన్న ఇచ్చాం బ్రహ్మాండంగా దాన్ని ట్రీట్ చేస్తారు. ఏది ఉన్నా కానీ ఆయన చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మనం మెసేజ్ చేస్తాం, మనం పోయిందని దాంట్లో కూడా 2-3 సార్లు బాత్రూమ్స్ నిండిపోయినట్టుగా మన సొంత డబ్బులు పెట్టి లిఫ్ట్ చేయడం. అసలు ఇప్పుడు గురుకుల్ ఒకటి ఇక్కడ ఇబ్బందికరంగా మారింది ఒకటి ఏంటంటే గురుకుల్ కాలేజ్, అది గతంలో మేము చిన్న ఉన్నప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ శిథిలావస్థలు, దానికి 1,000 కోట్లు ఉన్నా కానీ గత లాస్ట్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పింది మేము గెలిచిన వెంబడే గురుకుల్ ట్రస్ట్కు సంబంధించిన ఆస్తులను అన్ని కాపాడుతాము, వాటిని కాపాడి ఈ దాన్ని ఒక చిన్న యూనివర్సిటీ లెక్క చేద్దామనే ఆలోచన ఉండే, మరి అది ఎందుకు మారిందో మనకైతే తెలియదు. అందులో ఒక స్టేడియం కూడా వచ్చిందండి, ఒక 80 లక్షలు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారు ఉన్నప్పుడు ఒక 80 లక్షలు శాంక్షన్ కూడా వచ్చిండే.
అది ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ కింద ఉందని చెప్పేసి ఆ పేరు ఏందనేది దాని మీద. ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మీరు చాలా కొన్ని చేశారని చెప్పారు, ఏం చేశారు మీరు ఆ ప్రభుత్వ హాస్పిటల్ని ఎలా డెవలప్ చేశారు? గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి భయంకరం లేదు మన వాటిని. రెండు మూడు సార్లు పంచాయతీతో దాన్ని మెంబర్లు అందరం కలిసి రెండు మూడు సార్లు విజిట్ చేయడం జరిగింది. నెలకు ఒకసారి నేను ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ పోతాను. నేను వచ్చిన కొత్తలో వాళ్ళు ఒక రిఫర్ చేసిన ఒక 30-40 బెడ్స్ కావాలండి, మంచాలు ఖాళీ ఉన్నాయి అని డాక్టర్ ప్రసాద్ అడిగాను. లెటర్ పెడితే నేను ఫ్రెండ్స్ ద్వారా దానికి 30 బెడ్స్ ఇప్పించిన. అదేవిధంగా కాంట్రాక్టర్ చెత్త ఎత్తేటోళ్ళు కాదు, నేను ఫొటోస్ కోసం చూపిస్తాను. ఒక 3 times నేను జన చైతన్య సేవా సమితి సభ్యులు కావచ్చు, వివేకానంద యూత్ సభ్యులు కావచ్చు, కొంతమంది సోషల్ వర్కర్ల కింద డైరెక్ట్ డంప్ చేసిన దాన్ని లిఫ్ట్ చేసినాం ట్రాక్టర్లకు మేమే స్వయంగా. అది ఎంత భయంకరంగా ఉంటుంది అప్పుడు తెలిసింది. కార్మికులు చేస్తున్న పనికి అది ఎంత భయంకరం అంటే అసలు ముక్కు కవి క్యాప్స్ వేసుకొని చేసినాము. అది ఎంత భయంకరంగా ఉంటానంటే వామిటింగ్స్ చేసుకోవాలంటే అటువంటి పని ఈ కార్మికులు చేస్తారు అంటే ప్రతినిత్యం మనం ఒకరోజు 2-3 గంటలు చేస్తేనే అంత ఇబ్బంది పడతాం. కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎట్లా చేస్తారు అనిపించదు. అంటే 4-3 సార్లు ఎత్తు నుంచి లిఫ్ట్ చేసినప్పుడల్లా 3 ట్రాక్టర్లు 4 ట్రాక్టర్లు లిఫ్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారికి సీరియస్గా చెప్పడం జరిగింది, మీరు ఏమైనా చేసుకోండి, ఈ చెత్త అనేది ఇల్లు కనబడదు. ఈ చెత్త అనేది కాంట్రాక్టర్ ఇచ్చినాం, కాంట్రాక్ట్ ఏం చేస్తున్నాడు, కాంట్రాక్ట్ పని కాదు అని చెప్పిన తర్వాత అది ఇప్పుడు చాలా నీట్గా అయింది హాస్పిటల్. ఇక మొన్న కూడా ఒక 30-40 లక్షలు రిలీజ్ చేశారు. అలా హాస్పిటల్ బ్రహ్మాండంగా అయింది. ఇప్పుడు మీరు పోయి చూసినా కానీ తెలుస్తుంది, హాస్పిటల్ ఒకటి, బస్ స్టాండ్ ఒకటి. ఇక్కడ తిరిగే వాళ్ళందరూ ఇబ్బంది పడుతుండే. ఆ బస్ స్టాండ్ కూడా భయంకరమైన గుంతలు ఉండేది. ఆ గుంతలు ఉంటే ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయించాం. ఎవరు మహేందర్కి వెళ్తాం మాట్లాడి 2-3 రిప్రజెంటేషన్ ఇచ్చి అది కంప్లీట్ చేసిన. అందులో ఇప్పుడు సులభ కాంప్లెక్స్ కూడా కంప్లీట్ అవుతుంది. స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది, దానికి అటాచ్మెంట్ హై స్కూల్ ఉంటుంది, ఆ స్మెల్ వస్తుంది బాగా. ఆ సులభ కాంప్లెక్స్ కూడా లెటర్లు ఇచ్చి ఇచ్చి మొత్తంలో ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. బహుశా 2 నెలలు కంప్లీట్ కావచ్చు. ఇప్పుడు ఇంకా మీ 10వ టైం దగ్గరికి వచ్చింది, జూలైలో ఎలక్షన్స్ ఉన్నాయన్నారు, ఇది మున్సిపల్ మారింది, ఎలా ఉండబోతుంది మున్సిపల్ మారిన తర్వాత? ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మున్సిపల్ అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒక ఆలోచన చేశాను అనిపిస్తుందా నా అభిప్రాయం. కనీసం గ్రామ సభల ద్వారా గ్రామ ప్రజలకు తెలియాలి మా మున్సిపల్ చేస్తాం. ఇప్పుడే హౌస్ ట్యాక్సెస్కు భయపడుతున్నారు జనం. హౌస్ ట్యాక్సెస్ గవర్నమెంట్ ఒకటి డిసైడ్ చేస్తుంది, మళ్ళా కాదు అవునా అంటే క్లారిటీ అధికారులు తగ్గండి. ఇప్పుడు రివిజన్ చేయమన్నారు, రివిజన్ చేయమని చెప్పారు. సరే అని చెప్పేసి ఒక 1 ఇయర్ క్రితమే అది ఇంప్లిమెంట్ చేయమన్నారు, అది నడుచుకుంటూ వచ్చింది. మొన్న లాస్ట్ జనవరిలో ఏమంటారు డిమాండ్ నోటీసులు ఇష్యూ చేసారు. ఇష్యూ చేసిన అంటే అయిపోయింది, నేను 2 సార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇది ఇబ్బంది జరుగుతుంది. మీరు మొదలు దీన్ని ఒక 6 నెలల మొదలు క్లియర్ చేసి ఏవైనా ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని క్లారిటీగా క్లియర్ చేయాల్సిన బాధ్యత పంచాయతీ ఉంటుంది, అవన్నీ చూడాల్సిన బాధ్యత ఉంటుంది, అధికారులను పట్టించుకుంటారు అని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా స్పందించాలి. అయిన తర్వాత 10-12 సార్లు గొడవ గ్రామ సభ పెడితే మీరు ఎట్లా పెంచుతారు, అది ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం, అది మనం కాదండి మనం కాదు కదా, తీర్మానం అయినాక మనం చేయము అని చెప్పడానికి తెలియదు. అది జరిగినాక కూడా నేను ఏం చేసిన అంతకు మొదలే గ్రామ సభకు మొదలే యూఓపీఆర్ గారు కోలెక్టర్ ఇచ్చినాం, డిపోలెక్టర్ ఇచ్చాం. ఇది ఇబ్బంది జరిగేటట్టుంది, మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి, క్లారిటీ అన్నట్టు రాలే. అలా వెళ్ళి అయిన తర్వాత ఒక సీఎం దగ్గర పోతాము, ఆడి ఎవరు ఎట్లనే ఉండి మనం ఏమైనా తప్పు చేస్తున్నాం కాదు అన్న తర్వాత మళ్ళీ కూడా ఒక లెటర్ ఇచ్చినాం, డిపోకి ఇచ్చినాం, యూఓపీఆర్ ఇచ్చినాం. సార్ మీరు మళ్ళీ ఒకసారి గ్రామ సభకు పెడతాం, మీరు రండి, వచ్చి క్లారిటీ ఇవ్వండి జనాలకు, స్పందించాలి అధికారులు. అంటే ట్యాక్స్ ఇప్పుడు ఉన్నదాన్ని భరించడానికే ఇబ్బంది పడుతున్న జనాలు. మున్సిపల్ అయితే పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రతి సర్పంచ్కు ఒక బాధ్యత అనేది ఉన్నది, ఆ సర్పంచ్లను కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీటింగ్ పెడితే పోయేది ఏం లేదు. మీరు
చాలా వరకు చాలామంది మీ గ్రామ పంచాయతీ నిధులు కాకుండా దాతతో ఎక్కువ సపోర్ట్ చేసి డెవలప్మెంట్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్కి తోడ్పాటు చేశారు. అది ఎలా? సంవత్సరాలకు గ్రామ పంచాయతీ ద్వారా ఏ పంచాయతీలైనా ఎంక్వైరీ చేయొచ్చు. 15% ఎలక్ట్రికల్ మీటర్ మందికి అవకాశం ఉంటుంది. ఇది ఆశ్చర్యం ఏంటంటే 5 సంవత్సరాలకు మనం సుమారు 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కొనాల్సిన పరిస్థితి గ్రామ పంచాయతీ. కానీ నేను కొన్నది సుమారు 20 లక్షల లోపలనే ఉంటుంది మీటర్. నేను కొన్నాను 20 లక్షలు. అర్థం చేసుకోవాలి, ప్రతి దాని మీద ఏ దాని మీద కానీ ఎలక్ట్రికల్ మీటర్లు కొంటే 20 లక్షల లోపలనే ఉంటుంది. నేను మెటీరియల్ కొన్నది ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది ఏ చిన్న పంచాయతీలో అయినా మినిమం 20 లక్షలు ఉంటుంది 5 సంవత్సరాలు. కానీ మేజర్ పంచాయతీ సుమారు 1500 కోట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి ఫ్రెండ్షిప్లా అక్కడ ఇక్కడ దోస్తాంట్లో తీసుకొని అట్లా చేసి 1300 లైట్లు ఎల్ఈడి 1300 నుంచి 1400 లైట్లు వేయించింది. సెంటర్ లైటింగ్ ఎల్ఈడి దాతలే. ఇప్పుడు ఫ్లైఓవర్ మీద కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఫ్లైఓవర్ మాధవరెడ్డి ఫ్లైఓవర్ మీద కూడా ఎల్ఈడి లైట్లనే వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కొండాపూర్ రోడ్డు మ్యాక్సిమం గ్రామ పంచాయతీకి బటన్ తగ్గించి ఇప్పుడు రిపేర్స్ ఉంటాయి, పంచాయతీ రిపేర్స్ అవి ఉంటాయి. వాటిని కూడా ఎంత అంటే సిస్టమేటిక్గా ఆ పంచాయతీ ఒక లీకేజ్ అయిందంటే ఆడ ఆ బస్తీవాసం సంతకం, మళ్ళీ బిల్ వార్డ్ మెంబర్ సంతకం, సామాన్యం తీసుకుంటాం, మళ్ళీ ఈ అటెండర్ ఒకటి ఆయన సంతకం, పంపు డ్రైవర్ సంతకం, సెక్రటరీ సంతకం, సర్పంచ్ సంతకం, ఇంతమంది సంతకాలు చేసి దాన్ని అంటే మనం ఏమంటారు దాన్ని ఎక్కడ కూడా ఎలాంటి ఫోర్జరీ కానీ ఎలాంటి తప్పులు జరగకుండా మీరు అది దాన్ని అట్లా ఆపుకుంటూ వస్తే ఇలా పంచాయతీని ఎంతసేపు చేయగలిగారు అంటే అసలు అధికారులు వెరిఫికేషన్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. అంత ఈజీగా ఉంటుంది. దాతలతో ట్యాంకర్ ఒక ట్యాంకరు దాతనే ఇలా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆయన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డింగ్ హెచ్ఎండి నుంచి తెచ్చుకుంటే ఇచ్చింది. ఇచ్చినప్పుడు మీది ఏంది ఈ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ట్యాంకర్ అవసరం ఉంది, ఆ ట్యాంకర్ సంతోషంగా తెచ్చుకున్నాను. ఆయన ట్యాంకర్ ఇచ్చిండు. నానో ఫ్యాక్టరీ ఉంది. ఆ సిఎస్ఎల్ మీద ఏం పని చేస్తారు అసలు ఫస్ట్ స్టార్టింగ్లో నేను గెలిచిన కొత్తలో నేను కంపెనీకి వెళ్ళాను. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ డైరెక్ట్ నన్ను తీసుకొని లోపలికి తీసుకుపోయాను. ఆ లోపల తీసుకుపోయి చెప్పండి సార్ పని కాదు మీకు ఏం కావాలి వేసిన 15 సంవత్సరాలు పంచాయతీ మెంబర్ ఉన్నా మీరు ఏ రోజు కూడా పంచాయతీకి కానీ ఏం కానీ చేసినట్టు అనిపించలేదు. మా ఊరికి ఏం చేయగలుగుతారు మా ఊరికి ఏం చేయాలో చెప్తే అది చేయండి అని అడిగింది. ఫస్ట్ సెంట్రల్ లైటింగ్ అడిగింది. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు అయ్యి అప్పుడు చేయనియాల తర్వాత అయ్యారు సీరియస్గా మాట్లాడాను సీరియస్ఎల్ కింద చేస్తారు అది చేయాలి. నేను నేను డబ్బులు అడగని రాలేదు, నా కోసం అడగని కాదు, నా గ్రామం కోసం వచ్చింది. ఫస్ట్ చేస్తాను పాప చేయలేదు. తర్వాత మళ్ళీ ఆయన ఏమనుకున్నది లేదు, ఇంత సిన్సియర్గా ఉంటాడు మేము కేర్ చూస్తామని చెప్పి ఆయన చాలామందికి చెప్తుంటాడు. నాకు డైరెక్ట్ చెప్పి మీకేం కావాలని చెప్పింది సార్ మీరు నాకు ఒక ట్రాక్టర్ కావాలి ట్రాలీ కావాలి మీ పేరే పెట్టుకోండి ట్రాలీ ఇచ్చింది ట్రాక్టర్ ఇచ్చి ఇప్పటికి అధికారులకు చెప్తే అది నేను చేయండి చెప్పి అని అంటే కూడా చెప్పించిన పాపం ఎంతగానో మనం చెప్తాం మన బాధ్యత ఎంత ఉందో అంతగానో ఇప్పుడు షట్టర్స్ గ్రామ పంచాయతీ షట్టర్లు 30 ఇయర్స్ షట్టర్స్. 2010లో ఒక ఆర్డర్ తెచ్చిన కోర్టు గురించి ఆర్డర్ తెచ్చిన 6 షట్టర్లు ఉండే 6 షట్టర్లు యాక్షన్ చేయించింది. చేయించిన కానీ ట్యాక్స్ వసూలు చేయాలి కదా సుమారు 6-7 లక్షలు ఉంటాయి ఇక్కడ. ఎవరు బాధ్యతలు అధికారులు బాధ్యత వహించాలి. మళ్ళీ ఓవరాల్ మొత్తం 22 షట్టర్లు ఏమి ఉంటే ఆ 22 షట్టర్లను కూడా నేను వచ్చిన తర్వాత ఓపెన్ యాక్షన్ చేయడానికి అంతే ఇక ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి యాస్టప్ వచ్చింది. ఆర్డర్స్ తెచ్చి అన్నీ తెచ్చి ఆర్డర్ తెచ్చినాక ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎన్వైరన్మెంట్ ఎంపీపీ ఎన్వైరన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్ ఇవ్వడం స్టే ఇవ్వడం వీటన్నిటిని ఛాలెంజ్ చేసిన మళ్ళీ నేను పంచాయతీకి ఇంకా కావాలి ఇక్కడ స్వార్థం కాదు నా కోసం కాదు నా మా కొడుకు షటర్ కూడా ఉంది మా కొడుకు వచ్చి ఏడ్చినా ఏంలే పంచాయతీ ఇన్కమ్ ఉంటుంది మీరు ఇచ్చే 200-300 రూపాయల గురించి కాదు మీరు ఎంత వస్తే అంత ఓపెన్ యాక్షన్ వాడుతాం అని చెప్పేసి కోర్ట్ ఆర్డర్ తెచ్చింది. కోర్ట్ ఆర్డర్ తెచ్చినాక కూడా నా 4 నెలలు సతాయించారు 4 సెక్రటరీలు మార్చారు నెలకు ఒక సెక్రటరీ 13 సెక్రటరీలు ఇప్పటికి ఒక్కో సెక్రటరీ 2-2 సార్లు వచ్చిపోయింది మా దగ్గర
అయినా బాధపడలేదు సార్, కానీ షటర్లు ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా అని చెప్పేసి అధికారంలో ఉండి సర్పంచ్ బాధ్యతల మీద ఉన్నాక కూడా నాకు ఆ షటర్లు యాక్సిడెంట్ 2 సంవత్సరాలు పడుతుంది. గ్రామ సర్పంచ్ పంచాయతీ ఇన్కమ్ కోసం ప్లాన్ చేస్తే అధికార పార్టీ ఉండొచ్చు, అనధికార ఏ పార్టీ పంచాయతీ ఇన్కమ్ తయారు చేసుకోకపోతే పంచాయతీ ఎక్కడికి వెళ్ళాలి సార్ అని ఆలోచన అయితే ఉండాలి. దాన్ని ఒట్టుపడితే కూడా లాస్ట్ కంటెంప్ట్ పోతా అని చెప్తే షటర్లు ఓపెన్ చేసింది. ఓపెన్ యాక్షన్ అయినాక ఇంకొక 6 షటర్లు పోలేదు. మళ్ళీ అధికారులు స్పందించాలి, ప్రతిసారి నేనే స్పందించాను, 2-3 సార్లు లెటర్లు పెట్టించాను. ఇప్పటి వరకు మళ్ళీ ఓపెన్ యాక్షన్ కదా, నెలకు ఎంతనైనా 6 షటర్లు అయినా 30,000 అనుకోండి, సంవత్సరానికి 3 లక్షలు అయితే నష్టపోతుంది కదా. మరి అధికారులు స్పందించకపోతే సర్పంచ్ ఎన్నిసార్లు చేస్తాడు సర్పంచ్? డబ్బులు నా సొంతంగా పెట్టుకొని ఆర్డర్లు తీసుకొచ్చాను 2 సార్లు ఆర్డర్ ఎందుకు ఇవ్వాలి? పంచాయతీ ఇన్కమ్ని దండి కొడుతూ అధికారులు సహకారం చెప్పకపోతే ఇంకా రాజకీయ నాయకుల స్వార్థం కోసమే పనిచేస్తా అంటే కాదు. అంటే మనం ఒకటే డిసైడ్ అయ్యాము, ఎక్కడికైనా కానీ దాదాపు కానీ నాకు తెలిసిన ప్రతి ఒక్కరు ఎవరు కూడా నన్ను ఇప్పుడు అడిగిన వ్యక్తి అన్నా విజయ్ అంటే నీ నిజాయితీ కోసం చేస్తాను. కొంతమంది అయితే ఇప్పుడు మొన్న కొన్ని లైట్లు ఎల్ఈడీలు ఇచ్చింది, మా పేరు చెప్పొద్దు, పేరు చెప్పొద్దు, దయచేసి మీరు పేరు చెప్పొద్దు, మేము సపోర్ట్ చేస్తాం కానీ మా పేరు ఎక్కడ అంటే చాలామందిలో భయం ఉన్నది. అంటే పంచాయతీ వ్యవస్థలో ఎవడు డబ్బులు దోచుకుంటాడు తప్పితే అధికారానికి వస్తే నిజాయితీగా చేస్తాడు ఎవరు? ఇప్పుడు నేను చెప్పినా అనుకో, మళ్ళీ నన్ను వచ్చి అడుగుతాడు, ఇంకొకరు అడుగుతారు, నన్ను వచ్చి అడుగుతాడంటే ఆయనకి లైట్ ఇప్పించిన మాకు పైసలు ఇవ్వండి అన్నట్టుగా అడుగుతారనే భయం. అంటే నేను ఎఫెక్ట్ అయినా ఇస్తాను నేను జడగొట్టాడు 1 ఇయర్ ఆగిందంటే ఆయన ఎందుకు ఆగింది అని లోపల అంటే నేను చెప్తున్నాను డైరెక్ట్ లోపల తీసుకుపోయి కూర్చుని పెట్టి అడుగుతాడు. చెప్పండి సర్పంచ్ గారు మీకు ఏం కావాలి, ఏ విధంగా నాకు ఊరి కోసం చేయాలి. ఓకే, అట్లా విలేజ్ డెవలప్మెంట్ కోసం ఎంత దూరమైన పోతాం ఏదైనా చేస్తాం. ఇప్పుడు దాతలతో చేసినాం, రాబోయే రోజులలో ఇంకా చెప్పలేం కదా. బతుకమ్మ దసరా మేము వచ్చిన తర్వాత ఎంత బాధ్యతలు జరుగుతాయో తెలుసుకోండి మీరు. నేను వచ్చిన తర్వాత దాంట్లో కూడా రాయట్టు, దాంట్లో కూడా గ్రామ సర్పంచ్ నేను కొంచెం అన్న ఆలోచన ఉండాలి. ఈ నడి ఊళ్ళో కాల్చడం అనేది రావణ సింగ్ కాల్చడం అనేది సబబు కాదు, దానికి మనమేం ఆలోచన చేస్తామంట ఒక పెద్ద గ్రామం కావాలి. అది గురుకుల కాలేజ్ గ్రౌండ్ ఉంది, బతుకమ్మకు కావచ్చు దసరా కావచ్చు, ఎంత 50,000-60,000 మంది పట్టే జనాలు పట్టే అంత గ్రౌండ్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, దాంట్లో చేసుకుంటే మంచుకుంటుంది అని మనం అలా ఏర్పాటు చేస్తే ఇప్పుడు మా అపోజిషన్ అది నాకు సిగ్గుపడతారు. మా అంతమంది ఎంజాయ్ చేస్తాం, ప్రజల పని కదా, ప్రజలకు సంబంధించిన అంతమంది ఎంజాయ్ చేస్తున్నాం. అంత భారీ ఎత్తున అంటే జిల్లాలో నడిచేంత నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అన్నీ చెప్పింది, సమగ్ర కుటుంబ సార్ 1 రూపాయి లేదు, గ్రామజ్యోతి 1 రూపాయి కాలేదు, 5 కోట్లు అని చెప్పారు, గ్రామ సభలు పెట్టి 5 కోట్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి మీరు ఏంది 5 కోట్లు వస్తాయి, 1 రూపాయి వేయలేదు, బతుకమ్మకు 1 రూపాయి వేయలేదండి ఇక్కడ ప్రభుత్వం, బతుకమ్మకు 1 రూపాయి అందరు అనుకుంటారు. ఇలా ప్రచారం చేసే అపోజిషన్ లీడర్లు అది కూడా చెప్తారు, గవర్నమెంట్ ఇస్తుంది పైసలు 1 రూపాయి ఇరుపోయింది గవర్నమెంట్ ఇచ్చినట్టు. మేము యూత్ అందరం కలిసి సొంతంగా చేతులకు వేసుకొని అది సర్వీస్ చేస్తాం, అది బ్రహ్మాండమంటే బ్రహ్మాండం చేస్తాం. ద్వారా శిక్షణ కేంద్రం మనం వచ్చినప్పుడు స్టార్ట్ చేసింది టైలరింగ్, మగ్గం, మెహందీ, కంప్యూటర్ ఇప్పటి వరకు రన్నింగ్లు ఉన్నాయి. ఇప్పుడు కుట్టు శిక్షణ కేంద్రం రన్నింగ్ లేదు, సుమారు 3,000 నుంచి 4,000 మంది శిక్షణ మంది ఉన్నారు. ఏదో ఒకటైతే వాళ్ళు చేసుకోగలుగుతుంది, 3,000 మంది చేస్తాం, 3,000 మంది పని చేయకుండా వచ్చు, అందులో 200 మంది చేసుకుంటారని మనకు ఆధారం చూపించిన వాళ్ళు అవుతారు కదా. ఆ దాంట్లోనే ఉన్నాం. ఇప్పుడు మున్సిపల్ అయినా ఉన్న 3 స్వచ్ఛందంగా మేము దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం బాగా. ఇక దాంట్లో ప్రభుత్వం సహకరించినట్టు బాగుంటుంది. మనం కంప్యూటర్ శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం లేదు, ఇది మండల పరిషత్ అంటే భవన్ ఒకటి ఉండే ఇక్కడ బావి దగ్గర ఉంటుంది, దాంట్లో ఏర్పాటు చేసి ఒక 2 బ్యాచ్లు మేము అప్పటికే ఎంపీపీఏ పెళ్ళి ఇది ఏదో ఒకటి అవుతుందన్న ఉద్దేశంతో
అది మండలకు సంబంధించిన బిల్డింగ్ మీకు కాల్ చేయాలి. నేను ఊరికే సేవ చేస్తున్నాను, నా ఇంటి కోసం చేసుకోవట్లేదు. ఇప్పుడు నన్ను నేర్చుకుంటారు, టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, ఎయిత్ క్లాస్ మోరల్గా అది ఎంతవరకు నేర్చుకోవాలి, అంతవరకు ఇప్పుడు కొంతమంది సూపర్ మార్కెట్లో చేసుకుంటారు అవి ఉన్నంత వరకు నేర్చుకొని సూపర్ మార్కెట్లో ఏం బిల్లు ఉంటాయి, అది 4,000 5,000 కలిసి జీతం వస్తుంది, అది ఎత్తేపించారు, అది ఎత్తేపించారు. అయినా ఏం బాధ, నా పని నేను చేసుకుంటూ పోతా. తర్వాత జనాలు ఇష్టం, ఇప్పుడు సేవ చేయాలనే ఉద్దేశం నాది, సేవ చేస్తుంది. బస్ స్టాండ్ ఉంది, ఆ బస్ స్టాండ్ లేని నేను 7 ఇయర్స్ అవుతుంది వచ్చు. అమరవీరుల జ్ఞాపకం ఏది చలివేదం ఏర్పడేస్తుంది, కంటిన్యూ నడుస్తున్నాను. వాళ్ళ ఒక మనిషికి సాలరీ ఇస్తాం, 3 నెలలు 4 నెలలు సాలరీ ఇస్తాం. దానికి బాధపడకుండా ఊరుకుంటుంది కదా, ప్రయత్నం మనది, ముందుకు పోదామనుకుంటున్నాం, పోతా ఉంటాం. ముందులో ముళ్ళ కంపు ఉందని దాన్ని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కామన్. అది అవి ఓకే. డ్రైనేజ్ విషయానికి వస్తే కలెక్టర్ గారు డైరెక్ట్ చూసిండు ఒక ఇష్యూలో, సహకార బ్యాంక్ అని అంటారు. అది ఎంత పెద్ద బర్నింగ్ ఇష్యూ అంటే చుట్టూ బావి ఉంటుంది, ఆ బావి చుట్టూ నీళ్ళు నిండిపోయింది వర్షపడి. అక్కడ ఉన్న స్థానిక వార్డు మెంబర్ కూడా మరి అబ్జర్వ్ చేసిండో చేయలేదు కదా. నేను ఒకరోజు పొద్దున్నే ఎండ మార్నింగ్ పోయి చూసాను సార్, చుట్టూ నీళ్ళు సింక్ అయితే దాన్ని డ్రైనేజ్ కట్టే అది క్లియర్ లేదు. అది సహకార బ్యాంక్ అని ఉంటుంది, దాంట్లోకైనా ఒక డ్రైనేజ్ ఉండే మాది మాతది రామరెడ్డి వాళ్ళ సర్పంచ్ ఉన్నప్పుడు ఒక డ్రైనేజ్ కట్టుకు ఆ డ్రైనేజ్ ఓపెన్ చేయొచ్చాను. కాబట్టి చాలా పెద్ద ఇష్యూ, పొద్దున 6 గంటలకు పోతే 2-3 గంటల వరకు మేము ఆడనే ఉండాల్సిన పరిస్థితి. మా సిబ్బంది ఖచ్చితంగా మీకు పోలీస్ సిబ్బంది పెట్టారు, చైర్మన్ ఉన్నాడు. సరే ప్రజా అవసరాల కోసం చేస్తాం, మా సొంతం కోసం కాదు కదా, కానీ ఆయన ఆలోచించాను. ఆయన పొలిటికల్ లీడర్లు అందరూ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేయనియద్దని ఉద్దేశంతో, అంటే జనాల కోసం ఆలోచన చేయాలి, కానీ నా ఒకరి కోసం ఆలోచన చేయదు కదా, జనాల కోసం ఆలోచన చేయాలి. ఆ రోజు ఆ బస్తీ వాళ్ళు కూడా బాగా ఇష్యూ అయ్యే వరకు వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు. ఆ డ్రైనేజ్ ఓపెన్ చేయించినాం మొత్తం, పొద్దుగాల నుంచి సాయంత్రం 2 గంటల వరకు కూడా మా సిబ్బంది ఒక 15 మంది 20 మంది ఆడి నిలబడి ఆ డ్రైన్ చూపించినాం క్లియర్గా, ఇలా డ్రైన్ ఉంది చూడండి మీరు అని చెప్పేసి. నాలా మీరు మూసేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారా, ఇప్పుడు బాయిలర్స్ సీఐ వచ్చింది, పొద్దుగాల నుంచి జేసీబీ పెట్టి తీసుదామంటే తీయాలనుకుంటే జేసీబీ నాడ నిలబెట్టేసి, జేసీబీ నాడ ఆపేసారు, ఆపినాక సీఐ వచ్చిండు, ఇద్దరు ఎస్ఐలు దానికి. ఆ రోజు కలెక్టర్ గారు విజిట్ చేసిండు, ఏది మహిళా బ్యాంక్ పెట్టారు అక్కడ కలెక్టర్ గారు, అది కూడా నాకు తెలియదు, అది కూడా తెలియకపోయేసరికి కలెక్టర్ వచ్చిండను. సరే బస్తీ కోసం మీద వచ్చిన నేను చెప్తే వేరే విషయం, లాస్ట్కు నేను కూడా పోవాల్సి వచ్చింది. 2 గంటలకు కలెక్టర్ గారు వచ్చింది, ఏంటి ఇష్యూ అంటే మీరు సార్ ఇట్లా బాయ్ వాయిస్ ఒకటి మురికి నీళ్ళు చేయాలి, దాని కాలువ ఉంది నాలుగు తీస్తున్నాం అని చెప్తే సీరియస్ అయిపోయారు. ఆయన చేసే పని ఆయన చేసుకొని విధంగా మొత్తం అని చెప్పేసి తిప్పినాక సీరియస్ అయిపోయారు. ఆ రోజు ఈవన్ సస్పెండ్ చేసింది, ఈవోలు ఎవరు వచ్చినా కానీ గ్రామంలో తిరిగెళ్ళలేదు, తిరగాలి అధికారులు కూర్చొని పని చేపిస్తా అంటే మనం 24 గంటలు సర్వీస్ చేయనిప్పుడున్నాం, ఇప్పుడు వాళ్ళే సహకరించినప్పుడు మనం ఎంతగానో లేదు. అట్లా ఆ రోజు అది క్లియర్ చేస్తే ఈరోజు మొత్తం ఫ్రీగా ఉంది. అంటే ఏ దానికి కానీ అధికారులు సహకరిస్తారు. కలెక్టర్ గారు అయితే చాలా సీరియస్ ఉంటారు రీసెంట్ కలెక్టర్ గారు, ఇప్పుడు ట్యాక్సీల విషయంలోనే బాగా అబ్జర్వేషన్, అంటే నేను చెప్పకనే చెప్తున్నాను, తప్పుదారి కలెక్టర్ గారు పట్టేస్తారు. ఈ గ్రామ పంచాయతీలో 50% ట్యాక్సెస్ లేదు, 83% అయిందని 90% అయిందని ఇది చెప్పొద్దు. నాకు నా ఉద్దేశం ఉన్నది ఫ్యాక్ట్ చెప్పాలి, ఫ్యాక్ట్ చెప్తే పోయేది ఎందుకు. సరే అప్పటి మనకు సీరియస్ అవుతుంది వచ్చి కలెక్టర్ గారు, కానీ నెక్స్ట్ మనకు అది ఇంప్లిమెంట్ అయితే చేయాలి, మన బాధ్యత అది ఇంప్లిమెంట్ చేయాలి. అది చేయకుండా ఆఫీసులలో ఏం దొరుకుతుంది చేస్తామంటే, ఇక బిల్ కలెక్టర్ల మీద వాళ్ళకి ఫిర్యాదు చేసాము చేసాం, అధికారుల వరకు పట్టించుకుంటారు మనం కూడా ఎంతగానో మంది చేయగలం. అంటే లాస్ట్గా అవినీతి చేయకపోతే ఎన్ని బాధలు వస్తాయనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.
మన సర్పంచ్ గారు చెప్పిన విధానం ఏంటి అంటే, ఏది ఏమైనా నేను ప్రజల కోసమే చేస్తాను, ప్రజల కోసమే పోరాడతాను, ప్రజల నా అధికారాన్ని కానీ నా పదవిని కానీ ఎలాంటి దుర్వినియోగానికి ఉపయోగించకుండా ప్రజల కోసమే ఉపయోగపడతానని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పాడు. సరే, సర్పంచ్ గారు విలువైన టైం మనకి ఇచ్చి మనతో ఎంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ. సరే.